అందరికీ నమస్కారం. డిఏ రాజు నాకు తెలిసి కృష్ణ గారి ఫ్యాన్గా ఎంటర్ అయ్యాడు ఇండస్ట్రీలోకి. అప్పటి నుంచి అంచెలంచెలుగా పెరిగి పబ్లిషర్ అయ్యి ఎడిటర్ అయ్యి అందరికీ తల్లో నాలుకలాగా అయ్యాడు ఇండస్ట్రీలో. ఒక కృష్ణ గారికే కాదు, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ అతను లేకపోతే ఒక స్టేజ్లో బిఏ రాజు లేకపోతే సినిమాలు రిలీజ్ అవ్వేమో అనే స్టేజ్కి తీసుకెళ్ళాడు. అంత ఇష్టమైన వాడు, అంత కావాల్సిన వాడు సడన్గా అర్ధంతరంగా అందరినీ వదిలేసి వెళ్ళిపోయాడు. ఈ ఇండస్ట్రీలో మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఈ పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏంటి, ఇందాక కళ్యాణ్ గారు చెప్పినట్టు మనం అండగా ఉంటాము ఉండము అనేది కాదు, కానీ అసలు మనమందరం జాగ్రత్తగా ఉండాలి అనేది ముందు ఆలోచించుకోవాలి. అండగా ఉండాలి అనేది మనం చెప్పడం వరకు బాగానే ఉంటుంది, ఎంతవరకు ఎంతమంది ఉంటారు ఎంతమంది ఉండరు అనేది తెలియదు. కానీ బట్ మన జాగ్రత్తలు, ఇప్పుడు నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తున్నాను, నేను మనం ఏమీ అక్కర్లేదులే అనుకుని ఉండి ఉండటం వల్ల తర్వాత ఒక ఏజ్ వచ్చినాక మనకి ఎవరున్నారు అని చూస్తే, వెనక్కి ముందుకు చూస్తే మనకి ఎవరు ఉండరు, ఉండే అవకాశం కూడా లేదు ఇవాళ ఉన్న సమాజంలో. సో బిఏ రాజు గారు కూడా అట్లాగే వదిలేసి వెళ్ళిపోయినాక ఇవాళ పిల్లలకి అండగా ఉంటామా లేకపోతే మనం ఉంటాం, ఎవరుంటారు ఎందుకు ఉంటారు, ఉండాలా ఒక్కర్లేదా, ఇవన్నీ ఆలోచిస్తామంటే భయం వేస్తుంది. మనం సాధ్యమైనంత వరకు కళ్యాణ్ గారు చెప్పినట్టు ఎవరికి చేత సహాయం, ఇప్పుడు ఎవరు వాళ్ళని అనాథలేం కాదు, వాళ్ళని ఏదో చెయ్యాలని కూడా కాదు, వాళ్ళు చాలా బాగున్నారు హ్యాపీగా ఉన్నారు. బట్ ఇండస్ట్రీగా, ఇండస్ట్రీలో ఉన్న పెద్దలుగా కానీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళుగా కానీ వాళ్ళకి కావాల్సింది చెయ్యొత అవసరమైనప్పుడు ఇవ్వగలిగితే చాలు, అంతే తప్ప వాళ్ళకి ఇప్పుడు ఏదో మనం గబాలని వెళ్ళి చేద్దాం అనేది అక్కర్లేదు. అలాగే వీళ్ళకే కాదు, ఇండస్ట్రీలో భవిష్యత్తులో కూడా ఎవరికైనా ఎటువంటి అవసరం వచ్చినప్పుడు మనం వాడుకున్న వాళ్ళకి మనం ఎప్పుడన్నా ఏమన్నా చెయ్యాలి అనే ఆలోచన రావటం కానీ, లేకపోతే మనం ఇండస్ట్రీ తరఫున ఏదైనా ఇటువంటి వాళ్ళకి ఒక ఫండ్ ఏదో ఒకటి నాకు ఇంకా ఐడియా రావట్లేదు సడన్గా మాట్లాడుతా అంటే, అది ఏదో ఒకటి చెయ్యాలి. అంటే ఎలా సపోర్ట్ చేయగలం ఆ ఫ్యామిలీస్కి, మనం ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడం ఒక పద్ధతి, ఫైనాన్షియల్ కాదు కొంతమందికి టెక్నికల్గా సపోర్ట్ చేయాల్సి వస్తుంది, కొంతమందికి ఇంకో రకంగా అండివ్వాల్సి వస్తుంది. ఇప్పుడు పిల్లడు ఒక అతను డైరెక్టర్ అయ్యాడు, సో అతన్ని మనం ఎవరైనా డైరెక్ట్ చేయగలమా, అతను ఒకవేళ కరెక్ట్ పద్ధతిలో ఉన్నాడా లేకపోతే అతను ఇంకా ట్రైన్ చేయాలా, చేసి అతన్ని పనికి వచ్చేటట్టు చేయాలా, ఇవన్నీ ఆలోచించుకుని అటువంటి చేస్తానికి ఏం మార్గాలు ఉన్నాయనేది చేయగలిగితే బాగుంటుందని నాకు అనిపించింది చెప్పాను. ఐ డోంట్ నో ఇది ఐ యామ్ రైట్ ఆర్ రాంగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. దయచేసి అందరూ socialpost.news సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వార్తలు, తాజా వార్తలు, విశ్వసనీయత కలిగిన వార్తలు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు socialpost.news. హాయ్, ఐఎమ్ ప్రియదర్శి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు socialpost.news. హాయ్, నేను మీ సప్తగిరి, ప్లీజ్ డౌన్లోడ్ socialpost యాప్. హాయ్, ఐఎమ్ కశిష్ వోరా, ప్లీజ్ డౌన్లోడ్ socialpost యాప్.